రెడ్డి గడ్డలు చూస్తే మాజీ ఎంపీ మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మార్చాలని, పార్టీ బలోపేతానికి పీసీసీ చీఫ్ మార్పు అనివార్యమన్నారు. ఐదేళ్ల నుంచి పీసీసీ చీఫ్గా ఉత్తమే ఉంటున్నారన్న ఆయన పీసీసీ చీఫ్ మార్పుపై హైకమాండ్తో నిర్ణయమన్నారు. అయితే ఇప్పటికే ఉత్తమ్ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని పలువురు కోరుతుండటంతో తాజాగా మధు యాష్కి వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్టానం అయోమయంలో పడింది. గిదాంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, మధు యాష్కి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? రాజేందర్, ఏదైతే మరోసారి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడతారో తెలియని సిచ్యువేషన్ అనేది తెలుస్తుంది. ఈ రోజు నిజామాబాద్ లో ఒక కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ మధు యాష్కి దీనికి సంబంధించి ఆ సభను ఉద్దేశించి మాట్లాడుతూ చివరిలో దుబాక ఎన్నికలపై మాట్లాడడం జరిగింది. దుబాక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ గెలిచినా ఓడిపోయినా సరే ఖచ్చితంగా అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీపీసీసీ చీఫ్ మార్పు అనివార్యం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఐదేళ్ల నుంచి ఒకే వ్యక్తి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పీసీసీ చీఫ్ ను మారిస్తేనే మొత్తం కూడా ఒక గాడిన పడే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటితో పాటు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలువురు నేతలు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు ఇటు విఎస్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, తదితరులు కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలంటూ కూడా గతంలో కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి కూడా మధు యాష్కి ఇప్పుడు ఇదే చెప్పారో, అదే సమయంలో ఇదే అంశాన్ని, ఈ విషయాన్ని ఏదైతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా, అధిష్టానంతో కూడా మార్పుకు సంబంధించి, టీపీసీసీ మార్పుకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, కాంగ్రెస్ సంబంధించిన పీసీసీ చీఫ్ ఏ విధంగా పనిచేసిన ఈ అంశాలన్నింటిని కూడా పైన అధిష్టానానికి చెప్పానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీపీసీసీ చీఫ్ మార్పు జరిగే అవకాశం ఉన్నట్టయితే వార్తలు వస్తున్నాయి. దానికి మధు యాష్కి అయితే అరకే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పరోక్షంగా ఇంకో వ్యక్తిని ప్రమోట్ చేయడం, లేకపోతే మధు యాష్కి ఆ పదవి కోసం ప్రయత్నించడమా? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రేస్ లో మధు యాష్కితో పాటు విహెచ్ కూడా తను ఉన్నానంటూ చెప్పడం జరిగింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తను ఉన్నానంటూ చెప్పడం జరిగింది. మరొకటి రేవంత్ రెడ్డి పేరు, ఒక నలుగురు ఐదుగురు పేర్లు ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేస్ లో ఇప్పటికే పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మధు యాష్కి ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తనకు కూడా అవకాశాన్ని కల్పించాలంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబుతో పాటు మధు యాష్కి కూడా తాను కూడా రేస్ లో ఉన్నాను, తాను కూడా అవకాశం కల్పించాలంటూ గతంలో అధిష్టానాన్ని కోరిన నేపథ్యంలో ఇప్పుడు మధు యాష్కి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒకవేళ టీపీసీసీ చీఫ్ మార్పు అనివార్యమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా తనకు కూడా అవకాశం కల్పించాలంటూ కూడా ఇండైరెక్ట్ గా చెప్పినట్టే అని భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్, గాంధీ భవన్ సంబంధించిన నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రాజేందర్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.